श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। जातकल्लो उन्न राहुकेतु दोषाल नुंचि सुलभंगा बयटपडालंटे एलांटि परिहारालु पाटिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। राहुकेतुलनि छायाग्रहालने पेरुतो पिलुस्तारु। నూటికి 90% మంది జాతకాల్లో రాహుకేతు దోషాలు ఉంటాయి। ఈ రాహుకేతు దోషాల వల్లే రకరకాల సమస్యలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి। రాహుకేతు దోషాలు పోతే సమస్యలన్నీ పోతాయి। రాహుకేతు దోషాలు పోవడానికి చాలా మంది శ్రీకాళహస్తిలో రాహుకేతువులకు పూజ చేయించుకుంటూ ఉంటారు। అయితే కేవలం శ్రీకాళహస్తిలో రాహుకేతువులకు పూజ చేయించుకోవడం మాత్రమే కాకుండా పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి। అప్పుడు రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడొచ్చు। రాహు దోషం ఉన్నప్పుడు జీవితంలో ఎంత టాప్ పొజిషన్ లో ఉన్నా ఒక్కసారి కిందకి పడిపోతారు। రాజకీయాల్లో ఉన్నా కిందకి పడిపోతారు। కోర్టు సమస్యలు వస్తాయి, కోటీశ్వరులైనా డౌన్ అయిపోతారు। అలాంటివి కారణం రాహు గ్రహ దోషాలు జాతకంలో ఉండటం వల్ల ఏర్పడతాయి। అలాంటప్పుడు ఆదివారం పూట వీలైనప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళాలి। రాహు ప్రభావం పుట్టల మీద ఎక్కువగా ఉంటుంది। పుట్ట ఎక్కడ ఉంటే అక్కడ రాహు ప్రభావం ఉంటుంది। కాబట్టి ఆదివారం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేస్తే రాహు దోషాలు తగ్గిపోతాయి। అలాగే రాహు ప్రభావం నెమలి ఈకల మీద విశేషంగా పనిచేస్తుంది। అందుకే ఎవరికైనా జాతకంలో రాహు దోషం ఉంటే బెడ్రూమ్ లో నెమలీకలు పెట్టుకోవాలి। బెడ్రూమ్ లో ఈశాన్యంలో మూడు నెమలీకలు పెట్టుకొని రోజు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి ఆ నెమలీకలు చూడాలి। అప్పుడు రాహు దోషం అనేది తగ్గిపోతుంది। అలాగే రాహు ప్రభావం కొబ్బరికాయల మీద కూడా పనిచేస్తుంది, పారే నీళ్ల మీద కూడా పనిచేస్తుంది। అందుకే రాహు దోషాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఆదివారం పూట నాలుగు పీచుతో ఉన్న కొబ్బరికాయలు పారే నీళ్లలో విడిచిపెడితే రాహు గ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి। అలాగే రాహు ప్రభావం ముల్లంగి దుంపల మీద బాగా పనిచేస్తుంది। జాతకంలో రాహు దోషాల వల్ల ఒక్కసారిగా జీవితంలో డౌన్ అయిపోతే ఆదివారం పూట మీ చేత్తో ముల్లంగి దుంపలు దానమిస్తూ ఉండండి। వీలైనప్పుడల్లా ఆదివారం పంతులు గారికి ముల్లంగి దుంపలు దానమిస్తే రాహుగ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి। అలాగే కేతుగ్రహం ఎవరికైనా జాతకంలో దోషంగా ఉంటే జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ఒక ప్రాబ్లం వస్తుంది। ఎప్పుడైనా సరే జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా పిడుగుపడినట్టు ఒక ప్రాబ్లం వస్తే దానికి కారణం కేతుగ్రహం దోషయుక్తమై ఉందని అర్థం చేసుకోవాలి। కేతువు దోషం ఉంటేనే ఇలాంటివన్నీ వస్తాయి। కేతువు దోషం ఉన్నప్పుడు అనవసరంగా కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు। కేతువు దోషం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి। కేతువు దోషం ఉంటే వైరాగ్యం వస్తుంది, నిరాశ నిస్పృహలు వస్తాయి, జీవితం మీద ఆసక్తి తగ్గిపోతుంది। ఇలా కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు ఆ దోషం నుంచి బయటపడాలంటే కేతువు ప్రభావం కుక్కల మీద ఎక్కువగా ఉంటుంది। కాబట్టి మంగళవారం కుక్కకి బ్రెడ్ వేస్తే కేతు దోషాలు తగ్గిపోతాయి। అది కూడా బ్రెడ్ మీద ఒక బొట్టు నువ్వుల నూనె రాసి మంగళవారం కుక్కకు బ్రెడ్ వేయాలి, అప్పుడు కేతు దోషాలు తగ్గిపోతాయి। అలాగే కేతు ప్రభావం కరక్కాయ మీద ఎక్కువగా పనిచేస్తుంది, కరక్కాయ ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే కేతు దోషాల తీవ్రత తగ్గుతుంది। అలాగే కేతు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం వీటిని పంతులు గారికి దానమిస్తూ ఉండాలి। అలా దానమిస్తే కూడా కేతుగ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి। అలాగే కేతుగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకుంటూ ఉండాలి। కేతు ప్రభావం దర్భల మీద బాగా పనిచేస్తుంది, కాబట్టి ఎవరైనా పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకుంటే కేతుగ్రహ దోషాలు తగ్గిపోతాయి। ఇలా రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు పాటించండి, రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోండి। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.